వరదరం విష్ణుం శశిపద్ధం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిటీ అందరూ ఎలా ఉన్నారు ఎంత లేదన్నా కూడా నేను చెప్తున్నటువంటి నాలుగు సంవత్సరాలను నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు కోటేశ్వర్లో అవడం ఖాయమండి మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైనటువంటి నామ సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులకు శుభం అంటే వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం తప్పకుండా లభిస్తుందండి ఇప్పుడు ఇది ఏం సంవత్సరం అండి శుభకృతు నామ సంవత్సరం నెక్స్ట్ వచ్చేది శోభకృత్ శుభకృత్ శోభకృత్ అండ్ క్రోధి విశ్వావసు నామ సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు రాసులకు వీళ్ళకు మట్టిని ముట్టినా బంగారం అవుతుందండి నిజంగా నక్క తొక్కినట్టే నాలుగు రాసులు ఇల్లు ఇల్లు కట్టుకుంటారు అంటే వీళ్ళ కెరియర్లో నేను చెప్తున్నా అన్ని విధాలుగా సెట్ అవుతారండి ఫస్ట్ కొంతమంది అనుకుంటారు ఈ నాలుగు రాసులు గుర్తుపెట్టుకోండి నాలుగు రాసులలో మీ ఒక్క రాశు అయినా కంపల్సరీ మీరు బాగుపడతారండి ఇంట్లో ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు ఇల్లు కట్టుకుందామని డబ్బులన్నీ కూడా పెడుతూ ఉంటారు ఆ కూడబెట్టుకునే చిటి చీటీ వేస్తూ ఉంటారు ఒక రెండు మూడు చీటీ పాటలు వేస్తుంటారు దాంట్లో ఆ డబ్బు వస్తుంది ఒక పది లక్షలు వస్తాయని అనుకుంటారు కానీ టైంకి కొంతమందికి ఏం జరుగుతుంది అంటే ఆ యోగం కనుక లేకపోతే ఆ చిట్టి వ్యాపారి ఊడాయించడం లేదంటే ఆ చిట్టి వ్యాపారం చేసి అతను నమ్మక ద్రోహం చేసి మొత్తం మోసం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి బ్రేక్ అయిపోతుంటుంది కొందరు పిల్లల వివాహాల కోసం డబ్బులు ఒక పక్కన ఎవరికైనా ఇస్తారు వాళ్ళ ఫ్రెండ్ కానీ దగ్గర వాళ్ళకు కానీ బంధువులకు కానీ ఇస్తారు వాళ్ళు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు తర్వాత ఇవ్వడానికి ఆటంకాలు చేస్తుంటారు కొంతమంది అసలు డబ్బులే ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకు కరెక్ట్ టైంలో కనుక మనం మన కరెక్ట్ టైం నడవలేదు అనుకోండి మనం ఎంత చేసినా కూడా బూడుదలు పోసిన పన్నీరు అవుతుంది అందుకే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కొంత కొంతమంది టైం కలిసి వచ్చి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మనం చూస్తూ ఉంటాము అసలు వాడు ఏమీ ఉండదు తినడానికి కూడా తిండి కూడా సరిగా ఉండదు కార్లలో తిరుగుతారు పెద్ద పెద్ద భగవంతులలో ఉంటారు గొప్పగా ఎదుగుతారు తినడానికి కనీసం ఒక పూట భోజనం పెట్టలేని పరిస్థితి ఉంటుంది అదృష్టం అంటే టైం మనకు కరెక్ట్గా రావాలి మనం బాగుపడే టైం అనేది కూడా ఉండాలి ఇప్పుడు ఉందండి మీకు మేషరాశి వారికి ఉంది మిథున రాశి వారికి ఉంది తులారాశి వారికి ఉంది కుంభరాశి వారికి ఉంది ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి ఉందండి టైం శుభకృత్ శోభాకృత్ క్రోధి విశ్వావసు రామ సంవత్సరం నాలుగు సంవత్సరాలు చాలండి ఇదో సంపాదించాలంటే పది ఇరవై ఏళ్ళు కష్టపడి సంపాదిస్తే కూడబెట్టడం కాదండి మన అదృష్టం బాగుంటే ఒక సంవత్సరంలో సంపాదిస్తాం అదృష్టం బాగుంటే రెండు సంవత్సరాలు ఉంటే సంపాదించవచ్చు మొన్న రీసెంట్గా ఒక అతనికి లాటరీ టికెట్ వెళ్ళిందండి కేరళలో ఉంటాడు అతను రేపు పొద్దున తెల్లవారితే క్రిస్మస్ పండుగ ఆయన ఎనిమిది వందల కూలికి పోయాడు పెయింటర్గా ఎనిమిది వందలు తీసుకున్నాడు పోయేటప్పుడు మరి ఈ కూ ఈ లాటరీ టికెట్ కొనుక్కోవాలా రేపు పండగ చేసుకోవాలా ఏమో జీసియస్ ఏమన్నా ఇస్తాడేమో అని చెప్పేసి ఒక టికెట్ కొన్నాడు మూడు వందలు పెట్టి తెల్లవారు చూస్తే ఆయన నమ్మరుంది ఆయన నమ్మలేదు మొత్తం పద్దెనిమిది కోట్లు పదిహేడు కోట్లు వచ్చినాయి ట్యాక్సేషన్ ట్యాక్స్ ఇట్లా కట్ అయితే ఒక పది కోట్లైనా చేతికి వస్తాయి అంటే అదృష్టం చూడండి ఎలా అతన్ని వరించిందో ఎన్ని సంవత్సరాలు సంపాదించాలంటే అతను సంపాదించాలనుకుంటే జీవితం కాదండి వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు సంపాదించినా కూడా ఒక పెయింటరు చేసి సంపాదించాలంటే ఒక పది సంవత్ పది జన్మలు ఎత్తాలి ఆ సంపాదించాలంటే ఆ భగవంతుడు ఉన్నాడు అతనికి అదృష్టం కలిసి వచ్చింది తనకు ఒక టైం అండి ఇవన్నీ కనుక్కోవడానికి మంచి ప్రొఫెషనల్ న్యూమరాలిస్ట్ కావాలి ఆస్ట్రాలజీ కావాలి ఇవన్నీ చెప్పడానికి తెలియజేయడానికి అందుకే నేను చెప్తున్నానండి మేషరాశి మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి ఎంత లేదన్నా ఈ నాలుగు సంవత్సరాలు జరండి కోటి కోటీశ్వరులు అవ్వడానికి మీరు ఏ వ్యాపారం చేస్తారా చేసుకోండి పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతాయి ఒకసారి వీలైతే ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడాలి మీరు నెగిటివ్ సంఖ్యలలో ఉన్నారనుకోండి నెగిటివ్ సంఖ్యలలో ఉంటే పాజిటివ్ సంఖ్యా విధానం అనేది కంపల్సరీ మన పేరులో ఉండాలి అలా ఉంటేనే జీవితం చక్కబడుతుందండి లేదంటే మనం ఎంత కష్టపడితే అంత డబ్బు వెళ్ళిపోతూనే ఉంటుంది ఖర్చు అయిపోతూనే ఉంటుంది మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు ఇంకా ఇంకెక్కువనే అవుతూ ఉంటుంది కానీ తగ్గదు ఖర్చు తగ్గదు ఆ అదృష్టం అనేది కూడా అంతేనండి మనం సంపాదించాలని ఒక్కసారి లక్ష్యంతో దిగినట్టయితే ఖచ్చితంగా మీరు బాగుపడతారండి ఈ నాలుగు రాసులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంత లేదన్నా ఈ నాలుగు సంవత్సరాలు అయితే లైఫ్ బాగుంటుంది అండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన